గిన్నెల తోమాల్సి నేనే, ఇల్లు ఊడాల్సింది నేనే, గంగర్ మెల్ల బట్టలు ఉతకాల్సిన పని కొన్నాడు. ఎప్పుడు ఇక్కడ విషయం కొన్నాడు అన్నమాట. ఎందుకు తెలీదు, ఉసిరికాయ కట్ చేస్తుంటే బాగా తినాలనిపిస్తుంది. ఇలా ఉప్పు, ఈ ఉసిరికాయ ముక్కలో కొద్దిగా ఉప్పు వేసుకొని, ఉప్పు నచ్చింది, ఉసిరికాయ నచ్చింది, ఉప్పు నచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ, బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ మీరు ఇక్కడ ఉన్నాయన్నీ చూస్తుంటే మీకు అర్థమవుతుందేమో అని అనుకుంటున్నారు. అర్థమవుతుందో లేదో తెలీదు. ఇక్కడ మన మొన్న డ్రెస్సింగ్ టేబుల్ వీడియో తీసినప్పుడు చింతల్లి చెప్పింది కదా, ఈ హెయిర్ ఆయిల్ బాటిల్ లో ఈ ఆయిల్ వచ్చేసి మనం పారాషూట్ ఆయిల్ కాదు, ఇది అమ్మ తయారు చేసిన ఆయిల్ అని చెప్పింది కదా. అవును, ఇది అక్క తయారు చేసిన ఆయిల్ అనమాట. అయితే ఏంటంటే మన ఆయిల్ అయిపోయింది, బాటిల్ బాటిల్ లో ఆయిల్ అయిపోయింది. సో మళ్ళీ మనం ఆయిల్ తయారు చేసుకోవాలన్నమాట. అయిపోయింది, సో ఆయిల్ తయారు చేసుకోవాలి. ముందుగా మనం ఆయిల్ తయారు చేసుకునే ముందు, అంటే అక్క ఆయిల్ ఏ విధంగా తయారు చేస్తుందో ఆ విధంగా మనం తయారు చేద్దాము. సో ఏంటంటే మనం ఆయిల్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇది నేను చెప్పాను కదా మొన్న గుంటగరగడు ఆకు అని చెప్పాను కదా, ఇదే గుంటగరగడు ఆకు అనమాట. ఇది ఆ మొక్క, గుంటగరగడు ఆకు మొక్క. దీనికి ఫ్లవర్ ఉండాలి, చూపిస్తా. ఇది అంటే వర్షాకాలంలోనే ఎక్కువ దొరుకుతుంది, అంటే వాటర్ ఎక్కువ ఉండాలన్నమాట. ఈ మొక్క వాటర్ ఎక్కువ ఉంటేనే బ్రతుకుతుంది. అంటే వాటర్ ఇప్పుడు మనకి ఈ మంత్ లో సరిగా వర్షాలు పడవు కాబట్టి వాటర్ అనేది తక్కువగా ఉంటుంది, కాబట్టి మొక్కలు అనేవి దొరకవు. సో ఇది ఎక్కువగా పొలాల్లో దొరుకుతుంటుంది, మొక్కజొన్న చేనులో దొరికింది. సరే, ఇది గుంటగరగడు ఆకు అనమాట. సో ఇక్కడ కనిపిస్తుందా, ఇదే దాని పువ్వు. అంటే మీరు మీకు ఎలా దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఒక డౌట్ ఉంటుంది కదా, ఇది దాని పువ్వు, ఇది ఆ మొక్క. సో ఇదండి గుంటగరగడు ఆకు. మనం యాడ్స్ లో అడ్వర్టైజ్మెంట్స్ లో చూస్తూనే ఉంటాం కదా, బ్రింగ్ రాజా బ్రింగ్ రాజా అని అంటారా, అదే ఇదే బ్రింగ్ రాజా మొక్క అనమాట. అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ లో అంటున్నారు, మనం తెలుగులో అంటున్నాము. సో ఇది తెలుగులో అయితే గుంటగరగడు ఆకు అంటారు, ఇంగ్లీష్ లో అయితే బ్రింగ్ రాజా అంటారు గూగుల్లో. సరే, ఇది మన గుంటగరగడు ఆకు కదా. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్, ఓకే అంటే ఈ ఆకుని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు ఈ ఆకుని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఈ ఆకుని మనం ఒకసారి ఇలా తుంచుకొని, అన్ని ఆకుల్లా కాదు, ఈ ఆకుని కొద్దిగా ఇలా మనం నలిపితే ఏమైంది అంటే చెయ్యి మొత్తం కూడా బ్లాక్ కలర్ లో అవుతుంది అనమాట. బాగా థిక్ గ్రీన్ అయ్యి బ్లాక్ కలర్ లో కనిపిస్తుంటది అనమాట, హ్యాండ్ నల్లగా అవుతుంది. సో దీన్ని ఏం చేయాలంటే, మనం ఈ ఆకుని మనం తుంచుకోవాలన్నమాట. ఆకుని ఆకుని ఇలా తుంచేసుకొని కడుక్కోవాలి, ఆకులన్నీ తుంచేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇవి మనం తుంచిన ఆకులు, గుంటకరగడు ఆకులు తుంచిన ఆకులు. అంటే ఇది గుంటకరగడు ఆకు ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, అందులో మన ఆయిల్ వచ్చేసి ఇది మెయిన్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ ఆకు వల్ల యూజెస్ ఏంటంటే, జుట్టు బాగా నల్లగా ఉంటుంది, తర్వాత చాలా దృఢంగా ఉంటుంది, హెయిర్ ఫాల్ అవ్వదు, చాలా పుర్రులు చాలా పొడవుగా ఉంటాయన్నమాట. నిజానికి నేను ఎప్పుడు ఈ హెయిర్ ఆయిల్ వాడలేదు. చింతల్లికి అక్క, వీరిద్దరు ట్రై చేస్తారనమాట, అక్క తయారు చేసి చింతల్లికి వాడిస్తుంది. చింతల్లికి మామూలు అయితే సెకండ్ క్లాస్ లో గుండు చేయించారు, అయితే వాళ్ళ అమ్మ ఇదే హెయిర్ ఆయిల్ వాడేసరికి ఇప్పుడు సిక్స్త్ క్లాస్ కదా, 4 ఇయర్స్ జుట్టు అంత పెరిగింది అనమాట. అయితే బాగానే పనిచేస్తుంది ఈ హెయిర్ ఆయిల్, చక్కగా ఏంటి హెయిర్ బాగా గ్రోతింగ్ ఉంటుంది, అదే విధంగా డాండ్రఫ్ ఉండట్లేదు, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అయితే దీనికి ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది బ్రింగ్ రాజా, తర్వాత వచ్చేసి మనకు తెలిసిందే కదా మందార పూలు. ఈ మందార పూలు మందార పూలు కూడా ఓకే, ఈ మందార పూలు కూడా తీసుకుంటున్నాం. మందార పూలు వచ్చేసి చుండ్రు కోసం, అదేవిధంగా ఉసిరికాయలు జుట్టు బాగా నల్లగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, అదేవిధంగా కరివేపాకు కూడా తీసుకుంటున్నాం అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా, ఉల్లి ఆనియన్ కూడా తీసుకుంటున్నాము, ఆనియన్. తర్వాత వచ్చేసి మెంతులు, మెంతుల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, చాలా ప్రోటీన్స్ ఉంటాయి, దీనివల్ల మనకి డాండ్రఫ్ అసలు ఎంత బాగా పనిచేస్తుంది అంటే అంత బాగా పనిచేస్తుంది. మామూలుగా మెంతులు ఇలా కాకుండా కూడా మన తలస్నానం చేసే ముందు
मन दीनों रोज मुझे तड़पे मन वाट पेस्टको निमकाय पिंडे हेर की अप्लाई चेसुकुंटे डैंड्रफ निजंगा पोतुंदी मीरु ओकसारी ट्राई चेयंडि खच्चितंगा पोतुंदी सो मनं मेंतुलु कूडा तीसुकुंटुन्नाम अन्नमाट ई बेंगराजानि तर्वात वच्चेसि उसिरिकायनि मेंतुल्नि उल्लिपायनि तर्वात मन मंदारं अदरोज वच्चेसि करिवेपाकु सो वीटन्निटिनि कूडा ई कट चेसिन वाटिनि अन्निटिनि ओकसारि मनं वाश चेसुकोवालि अंटे ई పొలాల్లో దొరుకుతాయి కదా సో మట్టి మట్టి ఉంటాయి అన్నమాట కొంచెం వీటిని అన్నిటిని కూడా నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆకులు ఆకులు తుంచేసుకొని వీటిని ఆనియన్ కూడా పొట్టు తీసేసుకొని నీట్ గా వీటన్నిటిని వాష్ చేసుకొని ఏం చేయాలంటే మన మిక్సీ జార్ ఉంది కదా ఈ మిక్సీ జార్ లో మనం మిక్సీ చేసుకోవాలి ఓకే సరే మనం ఇంకా మనం మిక్సీ చేసుకుందాం ఫస్ట్ అయితే వీటిని కట్ చేసుకొని వాష్ చేసుకుందాం చింతలి ఆకులు కట్ చే ओके वीट कटेक सो इन खचिता यूज अंदर वाड़ी चूडी असल निजा బ్రింగరాజ హెయిర్ ఆయిల్ मन मार्केट वस्तु अभी एक् दो मन मार्केट कास्ट इंत बाटल 250 रूपी उठी अभी मन की तेस नाचुरल मन दोरी కానీ మనకి ఫస్ట్ దీని గురించి అవగాహన లేదన్నమాట వీటి గురించి తెలుసుకుంటే మనకి అంత కాస్ట్ మార్కెట్ లో మనం అంత కాస్ట్ పెట్టేసి మనం కొనుక్కునే అవసరం ఉండదన్నమాట సో ఇది వచ్చేసి మనకి కొబ్బరి నూనె అన్నమాట ప్యూర్ మన కొబ్బరి చిప్పలు తీసుకొని ఇంటి అంటే మన ఇంటి ముందే మిల్ ఉంది గానిగ మిల్ ఉంది ఆ గానిగ మిల్ లో తీసిన నూనె అన్నమాట కొబ్బరి నూనె దీని ఇందులో పెట్టేసి స్టవ్ మీద దీని పెట్టేసి మన మిక్స్ అంటే పేస్ట్ చేసుకుంది మన మిక్సీ జార్ లో పేస్ట్ చేసుకున్న పేస్ట్ ని ఇందుట్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట మన కొబ్బరి నూనెతో ఓకే ఓకే ఇది వచ్చేసి ఆముదం నూనె ఈ ఆముదం నూనెని కూడా మన హెయిర్ ఆయిల్ లో కొంచెం కలుపుకుందాం ఎందుకంటే ఈ ఆముదం నూనె అంటే చలవ అన్నమాట వేడి చేయకుండా హెడేక్ కూడా తగ్గిద్ది మంచి చలవ అందుకనే ఈ నూనె కూడా అందుట్లో కలిపేసుకుందాం ఓకే దీని కూడా మనం నూనెలో యాడ్ చేసుకుందాం ఈ రొట్టతో తీస్తావే మళ్ళీ కావాల్సి అంటే మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటంటే గుంటగరగడాకు తర్వాత మందార పువ్వు కరివేపాకు మెంతులు నానబెట్టిన మెంతులు ఉసిరికాయ ఉల్లిపాయ ఆముదం నూనె కొబ్బరి మన ప్యూర్ కొబ్బరి నూనె అన్నమాట ఒకటి ఏంటంటే చూడండి నా చెయ్యి ఎంత నల్లగైందో మన బ్రింగరాజ హెయిర్ ఆయిల్ వల్ల ఇలా అవుతుందన్నమాట కాసేపటికి ఇలా బ్లాక్ గా ఓకే గిన్నెలు తోమలసిందేనే ఇల్లు ఊడాల్సిందేనే గంగారు మెడత బట్టలు ఉతకాల్సిన పని కొన్నాను ఎప్పుడు ఇక్కడికి విషయం కొన్నాను ఎప్పుడు నాతో అంజం ఏంటంటే ఇంట్లో ఏ పని చేయలేము చింతల్లి చాలా సూపర్ అని కడిగింది అన్నమాట అందుకని ఈ కడిగే పనులన్నీ చింతల్లికి అప్పచెప్తాం మిక్సీ కూడా చాలా చక్కగా పట్టింది సో మిక్సీ పట్టే పని కూడా చింతల్లికి అప్పచెప్తాం కదా చింతల్లి ఓకే చింతల్లి ఉసిరికాయలు తీ ఇప్పుడు అక్కొచ్చింది ఏంటి ఉసిరికాయలు ఉసిరికాయలు మిక్సీ జార్ లో పెట్టేస్తారా అసలు మిక్సీ జార్ ఉంటుందా లేకపోతే ఇంకేమైనా అవుతుందా పాడైపోయింది గాని అంటుంది ఉసిరికాయల లోపల పెద్ద పెద్దగా ఉంటాయి కదా గింజలు సో ఇలా పెట్టకూడదంట కట్ చేసి పెట్టాలంట మాకేం చెప్పిందంటే ఫార్ములా చెప్పింది ఉసిరికాయలు తర్వాత బ్రింగరాజ మందారం ఇవన్నీ కూడా పెట్టాలి మిక్సీ జార్ లో పెట్టాలని చెప్పింది కానీ వాటి కట్ చేసి పెట్టాలని మేము అంత గెస్ చేయలేదు మా పీత బుర్రకు అంత తట్టలేదు సో ఇప్పుడు కట్ చేసుకోవాలి మన ఉసిరికాయల్ని ఓకే కట్ చేసుకుందాం ఓకే మనం కట్ చేసుకుందాం పులుపు ఇదిగోండి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకే మొత్తం మన ఉసిరికాయలు కట్ చేయటం అయిపోయింది అన్నమాట ఎందుకు తెలియదు ఉసిరికాయలు కట్ చేస్తుంటే బాగా తినాలనిపిస్తుంది ఇలా ఉప్పు ఈ ఉసిరికాయ ముక్కలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉసిరికాయ
చాలా బాగుంది ఓకే ఈ విధంగా మనం ఉసిరికాయ ముక్కలు కట్ చేసాము నేను కట్ చేసి పెట్టేస్తాను దీనిని మిక్సీ పెట్టేసుకుందాం ఇంతంత ఉన్నాయి ఉసిరికాయ గింజలు సో మిక్సీ పాడైంది కదా అందుకు मेंत इंतल फस्ट मन पोयिंद आई वेटी कड़ाई पपल सर मरे मन आई मन प्यूर कोकोनट आई पड़े अद పెద్దల మాట సద్ది మోటారు ఎందుకు అంటారు చింతల్లి ఎందుకు అంటారు అలానేసి ఓకే మనం ఆయిల్ పోసేసాం ఇప్పుడు ఇప్పుడు మనం ఆయిల్ లో మనం తయారు చేసుకున్న పేస్ట్ ని పెట్టాలన్నమాట पेस्ट मोता अंदर बाई उड़कनी ओके फ्रई अवन अंत यह पेस्ट रसम मत आई पटेल సో ఇది ఒక 1 అవర్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఇది మొత్తం కూడా ఆయిల్ మొత్తం కూడా బ్లాక్ కలర్ లో అయిపోతుంది అన్నమాట ఇది మొత్తం కూడా చింతిం చింతిం కనిపిస్తుంది ఇదిగో కొడు కొనండి ओके इप्पुडु मनं एं चेयालंटे इंदुलो कोद्दिगा आमदं नूने कूडा याड चेद्दां ओकेना सो मनं कास्त आमदं आयिल कूडा याड चेस्तां इदि ओक 1 अवर् वरकु फ्राई अव्वालन्नमाट ఆయిల్ మొత్తం కూడా ఇలా గ్రీనిష్ బ్లాక్ కలర్ లో వచ్చింది మన బ్రింగ్ రాజా ఆయిల్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఈవినింగ్ 6:00 కి మనం స్టార్ట్ చేసాం ఇది ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అవుతుంది ఇప్పటికైందన్నమాట 8:30 8:30 అవుతుంది ఇది ఇలా పొంగొచ్చేసింది ఇంకా ఆల్మోస్ట్ ఇది ఇక్కడ ఉడికిపోయిందన్నమాట ఫ్రై అయిపోయింది చూడండి ఇలా బ్లాక్ అయిపోయిన తర్వాత మనం ఇంకా దీన్ని స్టవ్ ఆపేయొచ్చు సో ఇలా ఆపేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని వడగట్టాలి వడగట్టి అప్పుడు ఈ పైన ఈ ఇది ఉంది కదా పైన పిప్పి మొత్తం దానికి సెపరేట్ చేసేసిన తర్వాత ఆయిల్ వస్తుందన్నమాట ఆయిల్ ఎలా ఉంటుందంటే మీకు ఐడియా ఉందో లేదో డాబర్ ఆమ్ల ఆయిల్ ఉంటుంది బ్లాక్ గా అలా ఉంటుందన్నమాట మనకి ఇది మనకి ప్యూర్ బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ అన్నమాట ఈ ఆయిల్ ఒకసారి మీరు వాడి చూస్తే మీకు తెలుస్తుంది అసలు మార్పు అనేది ఏ విధంగా ఉంది హెయిర్ ఫాల్ రాదు డాండ్రఫ్ రాదు చక్కగా కురులు అనేవి చక్కగా నల్లగా పొడవుగా ఉంటుందన్నమాట సో
దీన్ని ఏం చేద్దామంటే వడగట్టుకుందాం. వడగట్టుకున్న తర్వాత మనం మన బాటిల్లో స్టోర్ చేసుకుందాం. ఇది ఒక 3 మంత్స్ వరకు వస్తుంది చింతల్లికి, అక్కకి, నాకు, అనుకి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మనం అందరం కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. ఇప్పుడు ఆయిల్ డే టైం అనమాట. ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం ముందు ఇందులో వడపోయాలన్నమాట. ఇందులో నుంచి ఇలా తీసి ఇందులో పోసుకుంటే ఆయిల్ వస్తుంది. ఇలా ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ని మనము ఈ చిన్న బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. అయితే అక్క అయితే ఇది స్మెల్ మంచి గుడ్ స్మెల్ రావడానికి అక్కంది కర్పూరం ముద్ద ఒకటి పెట్టి మళ్ళొకసారి హీట్ చేయాలంది. అయితే ఈవినింగ్ తీసుకొచ్చి కొంచెం ఈలోపు దీన్ని మనము ఇందులో స్టోర్ చేద్దాము. మళ్ళీ ఈవినింగ్ మళ్ళొకసారి కర్పూరం ముద్ద పెట్టి వెయిట్ చేద్దాం. ఎందుకంటే స్మెల్ మంచి వాసన వస్తుంది అనమాట, అది వేస్తే మంచిగా అనిపిస్తుంది. దీన్ని అయితే ప్రజెంట్ దీంట్లో నుంచి దీంట్లో పెట్టి వాడవచ్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా మన ఆయిల్ ఇది అనమాట. నిన్న మనం తయారు చేసుకున్నాం కదా, దీన్ని ఈ రోజు వడగట్టాము. వడగట్టిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్. తర్వాత మనం నిన్న యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో పెట్టేసి ఉడికించిన తర్వాత దీన్ని మనం సపరేట్ చేసిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా బ్లాక్ కలర్ లో కాస్త గ్రీన్ కలర్ లో ఉందన్నమాట. సరే, దీన్ని మనం చింతల్లికి అప్లై, ఎప్పుడు చింతల్లికి అక్క ఇదే అప్లై చేసింది. దీన్ని మనం ఏంటంటే మళ్ళీ ఒక పారాషూట్ ఆయిల్ లో, అంటే ఆ డబ్బాలో మనం పోసుకుంటే చక్కగా బాగుంటుంది. ఇలానే డైరెక్ట్ గా అప్లై చేయటం అంటే కష్టం. తర్వాత మనం వచ్చేద్దాము. చూడండి ఏ విధంగా ఉందో ఆయిల్, ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో ఇదండి మన ఆయిల్. కంపల్సరిగా మీకు అందరికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే చూడండి, చింతల్లికి గుండు చేసి ఒక 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ తర్వాత ఈ జుట్టు ఇంత పెరిగింది అనమాట. ఇది రాయటం వల్ల చాలా బాగా పెరుగుతుంది, డాండ్రఫ్ కూడా లేదు, చాలా బాగుంది. ఇంకేంటంటే చింతల్లిది చిన్నప్పుడు జుట్టు బాగా ఎర్రగా ఉండేది అనమాట, రాగి జుట్టు లాగా ఆ కలర్ లో ఉండేది. ఇది రాస్తున్నప్పటి నుంచి కాస్త నల్లబడింది, కాస్తంటే చాలా వరకు బ్లాక్ గా అవుతుంది, చివర్లో మాత్రమే ఉంది రెడ్ గా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పిన తర్వాత సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఓకే, బాయ్.